యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది డచ్ ఫేర్ సెవెంటీ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా అమ్మాచని ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈరోజు రోజు అయితే సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ హార్వెస్టర్ అయితే తీసుకోవడం జరిగింది డచ్ ఫేర్ సెవెంటీ హెచ్పి హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్గా చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎండింగ్లో బండర్ తీసుకోవడం జరిగింది టూ ట్వంటీ మోడల్ హార్వెస్టర్ ఇది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఈ హార్వెస్టర్ యొక్క టైర్ లైఫ్నికొస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ లైఫ్ అయితే తినడం జరిగింది టైర్లు యొక్క లైఫ్ వచ్చేసరికి డే బై శతంగా ఉన్నాయి కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు బాక్స్ వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు పీటీఓ కానీ క్లచ్ పేర్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా వర్కింగ్ కండిషన్లో నీటి కండిషన్లో ఉన్నాయి బండి వచ్చేసరికి మూడు వేల ఆరు వందల గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్ట్ వచ్చేసి తెలంగాణలోని తిరుపురంలో బండి అమ్మ అమ్మకానుకోవడం జరిగింది తెలంగాణలోని తిరుపురంలో ఈ వెహికల్ అయితే అమ్మకానుకుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి పదహారు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ హెచ్పి ఫోర్ వీలర్ఐ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పదహారు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మా డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు అర్థం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకురండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి